హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సర్వశిక్ష అభియాన్లో పడిన ఉద్యోగాల గురించి మనం చూసుకుందాం. అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, జిల్లాల వారీగా ఖాళీలు ఎన్ని, అయితే ఈ ప్రతి అభ్యర్థిలోనూ సందేహంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా దీని యొక్క అప్లికేషన్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి. సర్వశిక్ష అభియాన్లో పడిన పోస్టుల తాలూకు వివరాలు అనేవి మనం పరిశీలించినట్లయితే ఇందులోని సిఆర్టీ, ఎస్ఓ మరియు ఏఎన్ఎమ్ తదితర నాన్ టీచింగ్, టీచింగ్ మొత్తం కలిపి 24 విభాగాల్లో పోస్టులు భర్తీ కానున్నాయి. అయితే ఇదేంటంటే ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్ట్ ఆదేశాల అనుగుణంగానే ఇది జరుగుతుంది. కాబట్టి మీ జిల్లా పరిధిలోని, మీ మండల పరిధిలోని దీన్ని మీరు చూసుకోవాలి. ఎలా అంటే సర్వశిక్ష అభియాన్లో మొత్తం మనకి పోస్టుల జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 207, విజయనగరంలో 147, విశాఖపట్నంలో 242, ఈస్ట్ గోదావరిలో 235, వెస్ట్ గోదావరిలో 97, కృష్ణాలో 141, గుంటూరులో 221, ప్రకాశంలో 76, నెల్లూరులో 132, చిత్తూరులో 433, కడపలో 105, అనంతపురంలో 117, కర్నూలులో 176, మొత్తం కలిపి 2379 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది జారీ అయింది. ఆల్రెడీ ఇది జిల్లాల వారీగా కృష్ణా జిల్లాలో ఆల్రెడీ అప్లికేషన్ అనేది సేకరిస్తున్నారు. మీ మండల పరిధిలోని ఎంఆర్సి అనే ఒక ఇది ఉంటుంది, మండల రిసోర్స్ సెంటర్ ఎంఈఓ గారి ఆఫీస్కి మీరు సంప్రదించండి. మేము కింది డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ఇచ్చాము, ఆ అప్లికేషన్ నింపండి. సర్టిఫికెట్స్ అన్ని జెరాక్స్ మీరు ఉంచుకోండి. అయితే మనం క్వాలిఫికేషన్ విషయానికి కూడా ఈ వీడియోలో డిస్క్రస్ చేద్దాం. మొత్తం ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక అర్థం అనేది వస్తుంది, కాబట్టి చివరి వరకు చూడండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్పెషల్ ఆఫీసర్స్ అయితే వీళ్ళు కంపల్సరీ డిగ్రీ అనేది పూర్తి చేయాలి 50% మార్కులతో, బీఈడీ కూడా ఉండాలి, మరియు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివిన వారికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. మరియు దీంతోపాటు స్పెషల్ ఆఫీసర్స్కి మెయిన్ ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి. సిఆర్టీ పోస్టులు కూడా ఉన్నాయి, ఇవి ఓన్లీ లేడీస్కి మాత్రమేనవి. ఇవి ఎవరైనా అప్లై చేయాలనుకున్నవారు అప్లై చేయండి కంపల్సరీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఆర్టీ తెలుగు వాళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మరియు లాంగ్వేజ్ పండిట్లో కూడా ట్రైనింగ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఆర్టీ హిందీ కూడా అంతే సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది, డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ మనము సిఆర్టీ ఇంగ్లీష్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. బీఈడీలో ఇంగ్లీష్ మెథడాలజీ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ సిఆర్టీ పోస్టులకి ఓన్లీ మాత్రం లేడీస్ మాత్రమే అప్లై చేయాలి, ఎందుకంటే కస్తూర్బా గాంధీ దీనిలో కాబట్టి. నెక్స్ట్ మనం సిఆర్టీ బిఎస్ బయాలజికల్ సైన్స్, దీనికి కూడా బాటిలీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండి సిబిజెడ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏపీ టెట్ కూడా పాస్ అవ్వాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెట్ మరియు అకౌంటెంటు ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం కోర్సులో ఉత్తీర్ణ అయి ఉండాలి. డే అండ్ నైట్ వాచ్మ్యాన్ కూడా ఇక్కడ ఉంది. మినిమం అనేది 7th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు పెట్టుకోవచ్చు. వొకేషనల్ ఇన్స్ట్రక్చర్స్ మరియు కంప్యూటర్ ఇన్స్ట్రక్చర్స్, ఆఫీస్ సబార్డినేట్గా అయితే 10th క్లాస్ పాస్ అయిన వారు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కుకింగ్ అయితే కుక్స్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం 7th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ స్వీపర్స్ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైట్ ఇంజనీర్స్ అయితే మరియు బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై చేయొచ్చు. మిస్ కోఆర్డినేటర్స్ డిగ్రీ విత్ కంప్యూటర్ కోర్స్ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఐఆర్టీస్ ఎంఆర్ మెంటలీ రిటైర్డ్ మరియు హెచ్ఐ హీరింగ్ ఇంపైర్మెంట్, విజిబిలిటీ హ్యాండిక్యాప్ ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి, మరియు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఈ ఐఆర్టీ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అందులో స్పెషలైజేషన్స్ ఉంటాయి 3 రకాలు, ఆ 3 రకాల స్పెషలైజేషన్స్ బట్టి అప్లై చేసుకోవాలి. సిఆర్పి అయితే మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అనేవి ఉంటారు, ఇది ఆ మండల పరిధిలో ఉంటుంది. బీఈడీతో పాటు టెట్ క్వాలిఫై ఉండాలి, పార్ట్ టైం ఇన్స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్క్ ఎడ్యుకేషన్ కూడా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఐటీఐ చేసి ఉండాలి, ఐటీఐ చేసి వర్క్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. మెసెంజర్స్ అయితే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిఎల్ఎంటీ అయితే డివిజనల్ లెవెల్లో వీళ్ళు వర్కింగ్ చేస్తారు, డిగ్రీ విత్ బీఈడీ చేసిన అభ్యర్థులు. మరియు జూనియర్ అసిస్టెంట్స్ అయితే డిగ్రీ చేసి ఉండాలి,
డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కలిగి ఉంటే మంచిది. ఎంఎస్ ఆఫీసు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పడ్డాయి, దీంట్లో పాటు డిగ్రీ కూడా ఉండాలి. ఇదిగోండి మనం అప్లికేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. నీట్గా మీరు అప్లికేషను నింపండి, దీనికి అంటే మీరు ఏ జాబ్ కల్పే చేస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ ఫోటో కూడా అంటించండి. నెక్స్ట్ మీరు అప్లికెంట్ నేము మరియు ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, సెక్స్ మరియు మ్యారిటల్ స్టేటస్, ప్లేస్ ఆఫ్ బర్త్ మరియు నేటివ్ డిస్ట్రిక్ట్, ఆధార్ కార్డ్ నెంబరు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నింపేసి ఈ యొక్క అప్లికేషన్ని మీ జిల్లా పరిధి ప్రాజెక్ట్ ఆఫీసర్కి సబ్మిట్ చేయండి. మీ పరిధిలో మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీ మండల పరిధిలోని మండల రీసోర్స్ సెంటర్ ఉంటుంది, ఆ మండల రీసోర్స్ సెంటర్ అంటే ఎంఈఓ గారి ఆఫీసు, ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని పేపర్స్లో వేస్తున్నారు, మీరు పేపర్స్లో మిస్ అయినట్లయితే ఆ మండల పరిధిలో వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది. ఇంతకీ మన ఈ వీడియోని నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.